వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్. ఈరోజైతే మనం ములక్కాడ గుడ్డులు కర్రీ చేసుకున్నామండి. ఈ ములక్కాడ గుడ్డు కర్రీ అయితే చాలా వేడి అన్నంలో చాలా టేస్టీ, సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియోలో ఎలా ఉందో అలాగే చేయండి. అద్దరిపోతుంది ఈ కర్రీ అయితే. థ్యాంక్ యూ. స్టవ్ వెలిగించుకొని మనం కడాయి అయినా గిన్నె అయినా ఏదో ఒకటి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇందులో మనం ఒక 2 గరిటెల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ ఎడిక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ మనం ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 4 మెంతులు వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. బాగా చిట్పటలు ఆడాలండి. ఇప్పుడు మనం చూడండి, ఒక పచ్చిమిర్చి 2 చేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇందులో. అలాగే మనం చూడండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నేను కోసుకున్నానండి సన్నగా ముక్కలు, ఇది కూడా వేసుకోవాలి ఇందులో. ఇలాగ మనకు ఉల్లిపాయలు ఇలా కొద్దిగా రంగు మారాలండి. మారేదాకా మనం ఇప్పుడు చూడండి, ఇందులోకి మనం ములక్కాడలు తీసుకున్నామండి. 3 ములక్కాడలు తీసుకొని నేను శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను. ఈ ముక్కల్ని మనం దీని ఉల్లిపాయలు వేసేసుకోవాలి. వేసుకొని బాగా మగ్గనీయాలి. మనం ఇలాగ బాగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. చూద్దాం మనం, 2 నిమిషాలు అయితే అయింది. చూడండి బాగా మగ్గినాయి. ఉల్లిపాయతో పాటు మనకు ములక్కాడలు కూడా బాగా మగ్గినాయి. ఇప్పుడు మనం ఇందులో టమాటాలండి, నేను 2 పెద్ద సైజ్ టమాటాలు తీసుకొని సన్నగా కోసుకున్నానండి. ఎర్ర టమాటాలే తీసుకోవాలి మాగినీటి. ఈ టమాటాలని మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా మనం మగ్గనిద్దాం బాగా. అలాగే కొద్దిగా పచ్చికరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం టమాటాలు. చూద్దాం మనం, 2 నిమిషాలు అయితే అయింది. చూసారా, టమాటాలు అయితే మనకు బాగా మగ్గాలండి. ఎందుకంటే దీంట్లో ఉల్లిపాయలు టమాటాలు వేసుకుంటేనే గ్రేవీ ఉంటుంది కదండి. బాగా మగ్గితే టమాటాలు బాగుంటాయి. చూడండి ఇంకా 1 నిమిషం అయితే మగ్గనిద్దాం మనం. ఇందులోకి ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఒక నిమిషం మగ్గనిద్దాం. 1 నిమిషం అయితే అయింది. చూడండి ఇలాగైతే మగ్గింది మనకు బాగా, టమాటాలు బాగా మగ్గినాయి. ఇప్పుడు మనం ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం. అలాగే 1 స్పూన్ కారం అండి. కారం మనకు తగినంత వేసుకోవాలి. ఎక్కువ తినాలనిపిస్తే వేసుకోండి, లేకుంటే మనం తక్కువ వేసుకోవచ్చు. చూడండి ఇలాగైతే మనకు బాగా మగ్గినాయండి ములక్కాడలు, బాగా ఉడికింది. ఇప్పుడు చూసారా, ఇందులోకి మనం వెల్లుల్లి అండి, 5-6 రెబ్బలు అయితే వెల్లుల్లి కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలండి. ఇందులో మనం మసాలాలు ఏమి వేసుకోలేదు కదండి, ఓన్లీ సాల్ట్ వేసుకున్నాం, పసుపు ఉప్పు అంతే. ఇది అల్లం, మనం వేసుకోలేదు కదండి, అల్లం వేసుకోలేదు, మసాలాలు ఏమీ లేవు, సింపుల్గా అండి ఇది. ఇలాగ వెల్లుల్లి కచ్చపచ్చ దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీస్. అలాగే కొత్తిమీర వేసుకోవాలి. బాగా కలిపేసుకున్నాక మనం ఇప్పుడు ఇందులోకి చూడండి, నేనైతే కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో వేసుకోవాలి 1/4 గ్లాస్ వేసుకున్నా. చూడండి నీళ్ళు వేసుకున్నాక మనం బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు మనం ఉడికించుకుందాం. 1 నిమిషం అయితే అయింది. వావ్ చూడండి ఇలాగైతే మనకు ఉడుకుతూ ఉంది, ఇలా ఉడికింది. ఇప్పుడు మనం ఇందులో, నేను 2 గుడ్లు తీసుకున్నానండి. గుడ్లు తీసుకొని నీళ్ళల్లో ఉడకబెట్టి పెట్టుకోవాలండి. ఇలాగా మనం ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే మనం 4-5 అలా తీసుకోవచ్చండి. నేనైతే ఒక్కళ్ళకే చేసుకుంటున్నాను, అందుకే తక్కువ తీసుకున్నానండి. ఇప్పుడు మనం పైన తొక్క తీసుకున్న తర్వాత ఫోరుక్తో మనం ఇలా గుచ్చాలండి. బాగా అది అంతా లోపల కారం ఉప్పు బాగా పడుతుంది. మనం ఇప్పుడు ఈ గుడ్లని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి. కావాలంటే మనం గుడ్లు నూనెలో వేయించుకోవచ్చండి, లేకుంటే ఇలాగే వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇలాగ వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1-2 నిమిషాలు అయితే ఉడికించుకుందాం మూత పెట్టి. చూడండి మనకైతే అయిపోయింది. ఇలాగా
గ్రేవీ మనకి ఎంత కావాలో మనం గ్రేవీ పెట్టుకోవాలి. ఇలాగ ఉంటేనే కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉందండి. ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం.